నంద్యాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల సైకిల్ జోరు మీదుంది. రౌండ్ రౌండ్ కు లీడ్ పెంచుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 1198 ఓట్లు, రెండో రౌండ్లో 1634 ఓట్లు. 3-4 రౌండ్లలోనూ టీడీపీ లీడ్లో ఉంది. ఇప్పటిదాకా 9670 ఓట్ల లీడ్తో సైకిల్ జోరు మీదుంది. 5 రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నంద్యాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల సైకిల్ జోరు మీదుంది. రౌండ్ రౌండ్ కు లీడ్ పెంచుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 1198 ఓట్లు, రెండో రౌండ్లో 1634 ఓట్లు. 3-4 రౌండ్లలోనూ టీడీపీ లీడ్లో ఉంది. ఇప్పటిదాకా 9670 ఓట్ల లీడ్తో సైకిల్ జోరు మీద ఉంది. ఇక 5 రౌండ్లోనూ టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పోస్టల్ ఓట్లతోటి పార్టీలకు ఒక రకంగా షాక్ కొట్టిందని చెప్పొచ్చు. మొత్తం 250 పోస్టులుంటే వాటిని చెల్లనివిగా ప్రకటించారు అధికారులు. ఉద్యోగులు వేసిన కొన్ని ఓట్లు సరైన టైంలో చేరలేదని తెలుస్తోంది. ఇట్లా 247 ఓట్లు ఉన్నాయి, వీటిని చెల్లనివిగా ప్రకటించారు. ఇంకో 3 ఓట్లు టైంలోనే చేరినా తప్పుగా ఉన్నట్టు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉంటాయో అని టీడీపీ వైసీపీ లీడర్లు కలవరపడుతూ ఉన్నారు. హోరాహోరీగా ప్రచారం చేసిన లీడర్లు పైకి మాత్రం గెలుపు మీద ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఎవరు గెలిచినా ఆత్మరక్షణ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో 79.2% పోలింగ్ జరగడం ఎవరికి ప్లస్సో ఎవరికి మైనస్సో తేల్చుకోలేకపోతున్నారు నేతలు. కొన్ని ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతుండటంతో అది ఏ స్థాయిలో జరుగుతుందో తేల్చుకోలేక టెన్షన్ పడుతున్నారు టీడీపీ వైసీపీ లీడర్లు. ఒకవేళ నంద్యాల ఎలక్షన్స్లో అధికార టీడీపీ గెలిస్తే కర్నూలు జిల్లాలోనే కాక ఏపీలోనే రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ వెంట ఉన్న ఇతర ముఖ్య నేతలను టీడీపీలోకి లాగేందుకు బాబు అండ్ పార్టీ ప్లాన్తో ఉన్నట్టు తెలుస్తోంది. నంద్యాల ఫలితం తర్వాత సీమ జిల్లాల నుంచి టీడీపీలోకి వలసలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మొదట శిల్పా రైట్ హ్యాండ్లా ఉన్న నంద్యాల మున్సిపల్ చైర్మన్ కుర్చీ దిగడం ఖాయమని తెలుస్తోంది. ఆ తర్వాత భూమా బ్రహ్మానందరెడ్డి మామ, బనగానపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కాటసాని రామిరెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ వలసలు వైసీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.
నంద్యాల నుంచి బుచ్చన్న అందుబాటులో ఉన్నారు. బుచ్చన్న ఐదవ రౌండ్ లో కూడా టీడీపీ ఆధిక్యంలో ఉంది. మీకు అందుతున్న అప్డేట్ ఏంటి? ఇంకా సౌమ్య, ఐదవ రౌండ్లో కూడా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. దగ్గర దగ్గర 12,000 మెజార్టీకి తెలుగుదేశం పార్టీ చేరుకున్నది. ఇక్కడ గమనించవలసింది, నంద్యాల రూరల్ ఏరియాలో భూమా నాగిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం వలన రెండు శిబిరాల మధ్య వ్యతిరేకత వచ్చి ఘర్షణ వచ్చి ఓట్లు చీలిపోతాయని ఓట్లు పడవని ముందు అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. గంగుల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఏంది సమన్వయం ఉంటుందా ఉండదా, ఆ వీళ్ల మధ్య ఓట్ల చీలిక వచ్చి వైసీపీకి లాభిస్తేనే అంచనా వేసుకున్నారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఫారూక్ గానీ లేకపోతే కనుక సుబ్బారెడ్డి, ఈ వీళ్ళిద్దరి మధ్య కొంత ఏకతాభావం ఉన్నది. అయితే గంగుల వచ్చిన తర్వాత రూరల్ ఏరియాలో అది అంత ఆయనకు పట్టున్న ఏరియాలు ప్రతాపరెడ్డికి, అంటే అది ఇక్కడ వర్కౌట్ అవుతుందో కాదో భూమికి వ్యతిరేకంగా ఉన్నాడని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరిగింది. రూరల్ ఏరియాలో దాదాపుగా ఇంకొక రౌండ్ అయితే 6 రౌండ్లు రూరల్ ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రూరల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ హవా దాదాపుగా ఉన్నట్లే. ఇక గోస్పాడు మండలం ఒకటి ఉంది, తర్వాత నంద్యాల అర్బన్ ఉంది. ఈ 6 రౌండ్లు 5 రౌండ్లు పూర్తయిపోయింది, 6వ రౌండ్ నడుస్తున్నది. ఈ ఇన్నిట్లలో మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క రౌండ్కు 1,000 నుంచి 1,500 మెజార్టీ చూపించుకుంటూ వస్తున్నది. మిగతా వాళ్ళు ఈ వైసీపీ టీడీపీ ఈ రెండు కాకుండా దగ్గర దగ్గర 13 మంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని 13 మంది బరిలో ఉన్నారు. వాళ్లకు 2 ఓట్లు 3 ఓట్లు 300 అట్లా పెరుగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అయితే 1వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా రాలేదు. అది తర్వాత మెల్లమెల్లగా వందల సంఖ్యలో ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి దగ్గర దగ్గర. దీంతో పాటుగా నోటాకు వేస్తున్న ఓట్ల సంఖ్య కూడా పెరుగుతున్నది. 4వ రౌండ్ వచ్చే వరకు కల్లా నోటాకు పడిన ఓట్లు 80 వరకు 100 ఓట్లున్నాయి. ఆ తర్వాత 100 ఇంకా మనకు లెక్క రావాల్సింది. తెలుగుదేశం పార్టీ పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు పోయినట్లుంది. ఇది ఈ విషయంలో మాత్రం అర్థమవుతున్నది. బయట మీడియాలో వచ్చింది, బయట జరిగిన చర్చ వేరుగా ఉంది, ఓటర్లు ఆలోచించింది వేరుగా ఉంది. నాయకులు తెలుగుదేశం పార్టీలో రీసెంట్ గా జాయిన్ అయిన నాయకుల బలం ఎంత ఉందో, వారు ఎట్లా ఓటర్లను ప్రభావితం చేస్తారు అనే విషయాన్ని కూడా ప్రూవ్ అయిపోయింది ఇక్కడ. ఎందుకోసమంటే నాయకులు పార్టీ మారినా సరే వారు కలిసి పనిచేస్తే ఎట్లా ఉంటుంది అన్న దానికి ఒక ఉదాహరణగా నంద్యాల రూరల్ జరిగిన ఇక్కడ వస్తున్న ఫలితాన్ని బట్టి మనకు తెలుస్తున్నది. తెలుగుదేశం పార్టీ అక్కడ నాయకుల మధ్య ఘర్షణతోనే అది రానే రాదనుకున్నారు, దానికి భిన్నంగా జరిగింది. వైసీపీ ప్రచారం ఎక్కువ జరిగింది రూరల్లోను, గోస్పాడు మండలంలో విపరీతంగా. రోజా, జగను వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. వివిధ జిల్లాలకెళ్ళి వచ్చిన నాయకులు కూడా దాదాపుగా ఇక్కడనే ఎక్కువ దృష్టి పెట్టిన వాళ్ళంతా. ఎంతమంది తిరిగినా సరే కానీ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లే ఎక్కువ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకున్నది. దీంతో పాటు బహుశా నాయకుల పోల్ మేనేజ్మెంట్ లో కూడా తెలుగుదేశం పార్టీ విజయవంతమైందని అనుకోవచ్చు. ఇప్పటికీ 5 రౌండ్లలో వరుసగా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ పై చేయి కనబడుతూ వస్తూ ఉన్నది. 6వ రౌండ్ ప్రస్తుతం కౌంటింగ్ అవుతున్నది. ఈ 6వ రౌండ్లో కూడా తెలుగుదేశం పార్టీ వస్తుందనే అంచనాకు రావచ్చు. ఎందుకంటే ఈ 5 రౌండ్లు దగ్గర దగ్గర ఆ రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాలు దాదాపుగా మనం చూసుకుంటే కనుక దగ్గర దగ్గర 1,000, 1,500, 1,600 మెజార్టీ చూపించుకుంటూ వస్తున్నది. 6వ రౌండ్ కూడా దాదాపు అదే వరుసలా ఉంటుంది. ఆ తర్వాత గోస్పాడు మండలం ఉంటుంది. గోస్పాడు మండలంలో చూడాలి. ఇక్కడ ఒక ఆశ, వైసీపీకి బలంగా ఉన్నది. 90% పోలింగ్ నమోదైంది అక్కడనే. 90% అయింది కాబట్టి మరి అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు కనుసాగుతూ నడిపే గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ అక్కడేమన్నా సాలిడ్ గా ఓట్లు పడితే గనక, ఆ మండలంలో సాలిడ్ గా ఓట్లు ఏమన్నా పడితే గనక బహుశా దాని ఇంపాక్ట్ ఎట్టుందో చూడాలి. ఎట్లా చూసుకున్నా సరే నంద్యాల టౌన్ లో ఉన్న ఓట్లు 142,000 గాను 105,000 ఓట్లు పోలైని, మిగతాయి మొత్తం 218,000 ఓట్లు గాను దగ్గర దగ్గర 100,000 పైగా ఓట్లు ఇక్కడనే ఉన్నాయి. అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన వరకల్లా తెలుగుదేశం పార్టీ లీడ్ లో వచ్చేసింది. నంద్యాల అర్బన్ మిగిలింది. నంద్యాల అర్బన్ లో ఇందాక మనతో మాట్లాడిన ఈ ఇక్కడున్న స్థానికులు మాట్లాడింది, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మాట్లాడింది. డెవలప్మెంట్ వైపు మేము చూస్తున్నామని అంటున్నారు. బహుశా నంద్యాల టౌన్ కూడా అర్బన్ ఓటర్లు కూడా దీని వైపే ఉంటే గనక, డెవలప్మెంట్ వైపే ఉంటే గనక ఇక రిజల్ట్ ఎట్లా ఉండబోతుందో మనం ఈజీగానే అంచనాకు రావచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రెండు పార్టీల నాయకులు చేసుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు వీటిపైన ఎక్కువ దృష్టి ఉన్నది. కానీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తామేం చేస్తామనే విషయాన్ని చాలా తక్కువైంది. సవాళ్లు వేసుకోవడం చాలా ఎక్కువ ఉంది. చాలా ఆవేశపూరితమైన వాతావరణం ఉన్నది. 23వ తారీఖున పోలింగ్ అయిపోయిన తర్వాత మరుసటి 2 రోజుల వరకు కూడా అదే టెంపో ఉన్నది. ఈ ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ వచ్చింది. ఇది బహుశా ఏపీలో ఇప్పుడు జరుగుతున్న, ఏపీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక. దీంట్లో అందరి అంచనాలకు మించి
రెండింటికి పోటా పోటీ సర్వేలు వచ్చినాయి. ఒక 2% అట్టిటి కావచ్చని వచ్చింది, 2000 3000 ఓట్ల తేడా ఉంటుంది గెలిచిన వారికైనా వచ్చింది. ఇట్లా రకరకాలుగా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పటికీ రూరల్ మండలంలో జరిగిన మొత్తం వచ్చిన రిజల్ట్ చూస్తే కనుక దగ్గర 10 నుంచి 12 వేల వరకు మెజారిటీ తెలుగుదేశం పార్టీ చూపిస్తున్నది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది మొత్తం మిగతా రెండు కూడా అర్బను అండ్ గోస్పాడు ఈ మండలాలలో కూడా వేవ్ ఇట్లే ఉంటుందా అని ఒక అభిప్రాయం కూడా వస్తున్నది. 10 రౌండ్ల వరకు ఇట్లే ఉంటే కనుక ఆ తర్వాత మిగిలింది 9 రౌండ్లే ఉంటాయి. ఆ 9 రౌండ్లలో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఓట్లు రాకుండా ఉంటే తప్ప వైసీపీకి మెజార్టీ అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇక అర్బన్ లో ఉన్న వాళ్ళు మధ్యతరగతి, ఈ మధ్యతరగతి ప్రజలు డెవలప్మెంట్ చూస్తున్నారు లేకపోతే కనుక దేన్ని చూస్తున్న విషయం మనకు రేఖా మాత్రంగా కొంత అర్థమైంది. ఈ అర్బన్ లో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారనేది దీన్ని మొత్తంగా ఓవరాల్ గా అగ్రికల్చర్ సెక్టర్ కొంత, ఉద్యోగ వర్గం కొంత ఉన్న మిక్స్డ్ పీపుల్ ఉన్న రూరల్ ఏరియా ఒకటైతే, కేవలం మధ్యతరగతి చాలా బలంగా ఉన్న నంద్యాల టౌన్ అభిప్రాయం దీనికంటే భిన్నంగా ఉండే అవకాశం అయితే లేదు. ఇక మొత్తం టోటల్ గా రూరల్ ఉండి వ్యవసాయం పైన ఆధారపడిన గోస్పాడ మండలంలో ఎట్లా ఉంటుందో చూడాలి. బహుశా ఈ ఎన్నికల్లో నాయకుల మాటల కంటే కూడా, నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ల కంటే కూడా సోషల్ మీడియా ప్రభావం చాలా బలంగా కనబడుతున్నది. సభలకు వచ్చిన వాళ్ళెవరు ఓటు వేయలేదు. నిజంగానే ఇక్కడున్న మొత్తం పోయినసారితో పోల్చుకుంటే కనుక సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే కనుక రెండు పార్టీల మధ్య పోటాపోటీ జరిగిన ప్రచారం కావచ్చు, ఇది ఒక 6% పోలింగ్ పర్సెంటేజ్ పెంచగలిగింది. ఈ పెంచినది తెలుగు వైసీపీకి అనుకూలిస్తానని అనుకున్నారు. కానీ రూరల్ ఏరియాలో అది పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ అది సైకిల్ కి అది లాభించినట్లు కనబడుతున్నది. కాబట్టి మిగతా రెండు అర్బన్ అండ్ గోస్పాడి రెండు కౌంట్ చేస్తే కనుక బహుశా ఆ వేవ్ కూడా ఇటువైపే వచ్చే సూచనలు ఎక్కువ కనబడుతున్నది. దీంట్లో సమయం మనకు టీడీపీ మొత్తం 13,078 ఓట్ల లీడ్ల తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ తాజా సమాచారం ఇది. ఇంకా 5-10 నిమిషాల లోపల ఇంకో మండలానికి కూడా వెళ్లిపోతారు. ఆ మండలంలో మనకు ఒక 2 రౌండ్లు కనుక ఇదే వేవ్ ఉంటే కనుక దాదాపుగా మొత్తం ఈ రిజల్ట్ కూడా వేవ్ కూడా ఇట్లే ఉండే సూచన కనబడుతున్నది. సౌమ్య భుజన, ఈ టీడీపీ లీడ్ చూస్తుంటే భూమా ఫ్యామిలీకి సింపతి అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనుకోవచ్చా? అయినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం ఉంది, దాంట్లో ఎలాంటి డోకా లేదు, దాంట్లో అనుమానం లేనే లేదు. నేను మొన్న ఎలక్షన్లకు వచ్చి తిరిగిపోయినప్పుడు జనంతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నది ఈసారి వరకు 7.5 మాత్రమే ఉంది 2019 ఎలక్షన్లకు. ఇప్పుడు జగన్ గెలిపించడం వల్ల నిధులు వస్తాయా, ప్రభుత్వం చంద్రబాబుది ఎమ్మెల్యే ఇక్కడ వైసీపీ అయితే కనుక ఇద్దరి మధ్య ఏకీభావం ఉంటుందా, నంద్యాల డెవలప్మెంట్ అందుకుంటున్నది, ఇది ఆగిపోతుందేమో కదా అనే అభిప్రాయం ఒకటి ఉన్నది. రెండవది భూమా నాగిరెడ్డికి కొంత సానుభూతి ఉంది. రెండవది ప్రచారంలో తిరిగినప్పుడు అఖిల ప్రియ మాట్లాడిన మాటలు కూడా బహుశా ఓటర్లను ప్రభావితం చేసి ఉంటాయి. మూడవది చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం, పోలు మేనేజ్మెంటు, ఓటర్లను నాడి పట్టుకోవడం, ఆవేశపడకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, క్షేత్రస్థాయిలో నాయకులను కదిలించడం, వారితో పని తీసుకోవడం, బహుశా తన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కూడా దీనికి దోహదం చేసి ఉండొచ్చు ఏమో. ఇవి పనిచేసినాయి. అభివృద్ధి ఒకటి ఉంది, సెంటిమెంట్ ఒకటి ఉంది, అభిమానము ఉంది, దానికి మించిన చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఉంది, పోలు మేనేజ్మెంట్ ఉంది. ఇవన్నీ వైసీపీ చాలా బలంగా ఉంది అనుకున్న ఏరియాలో కూడా తెలుగుదేశం గాలి వీచిందంటే ఈ అన్ని అంశాలు కూడా అందులో బలంగా పనిచేసినట్లు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే చనిపోయాడు కాబట్టి అది పార్టీ వేరే గమ్మత్తు. ఇక్కడ ఆ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా ఈ పార్టీకి వెళ్ళి చేస్తున్నాడు, ఈ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా ఆ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. ఇది రెండు ఉల్టా ఉన్నాయి. ఇవన్నీ ఉల్టా ఉన్నా సరే ప్రజల్లో కన్ఫ్యూజన్ లేదు. అక్కడనో ఇక్కడో కన్ఫ్యూజన్ ప్రజలకు ఓటర్లకు ఎక్కడ ఏ విషయంలోనూ కన్ఫ్యూజ్ లేదు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎవరికి ఓటేయాలి, ఏ నిర్ణయం తీసుకునే విషయంలో కూడా చాలా క్లారిటీ ఉన్నట్లే అర్థమవుతున్నది. ఎందుకోసమని అంటే ఈ 15 రోజుల కాలంలో మీడియాలో వచ్చిన వార్తలు, నాయకులు మాట్లాడిన మాటలు ఒక కొత్త వేవ్ను క్రియేట్ చేసినాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా చూసుకున్నారు జనాలు. ఈ ఇద్దరు గెలిచినట్లు ఇద్దరు ఓడినట్లు అనే ఒక వాతావరణం కూడా, ఒక వేవ్ వచ్చింది నంద్యాల ఉప ఎన్నికల్లో. అప్పటికి కూడా అంటే క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయం భిన్నంగా ఉన్నది. అది డెవలప్మెంట్ చూసింది, అది సెంటిమెంట్ చూసింది, 7.5 వ్యవధి ఉంది కాబట్టి ఆ కాలాన్ని కూడా చూసింది కాబట్టి బహుశా ఈ రకమైన ఫలితం వస్తున్నదేమని అనిపిస్తున్నది. సౌమ్య, అయితే గోస్పాడ మండలంలో 90% హైయెస్ట్ పోలింగ్ వచ్చింది కాబట్టి అక్కడ మరి దాని రిజల్ట్ ఎట్టు చూడాలి. మనం ఇప్పటికిప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకునే మాట అనలేము. ఇంకా మనకిప్పుడు 6 అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగతా కూడా లెక్కించవలసి ఉంది. ఒకవేళ దాంట్లో ఏమన్నా గోస్పాడ మండలంలో ఏమన్నా జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే కనుక బహుశా మెజారిటీ అటు ఇటు కావచ్చు, లేదా ఎవరు గెలిచినా అతి తక్కువ అతి స్వల్పం ఉండొచ్చు. ఎప్పుడు
గోస్పాడు మండలంలో సాలిడ్ గా వైసీపీకి వస్తే గనక అర్బన్ లో దానికి కొంత సహకారం అందిస్తే గనక ఈ రెండు లేవంటే గనక విజయము ఒకవైపే ఉన్నట్లు అది ఒకవైపు పోతున్నట్లే అనుకోవచ్చు సౌమ్య.